అందరికీ నమస్కారం. దాదాపు ప్రతి పోటీ పరీక్షలోనూ సాధారణంగా ఉండే అంశం జనరల్ స్టడీస్ జీకే బిట్స్. వీటిలో విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి అతి ముఖ్యమైన ప్రీవియస్ బిట్స్ మరియు ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, ఇండియాలో భూకంపాలు సంభవించే రాష్ట్రం, అత్యధికంగా ఇండియాలో భూకంపాలు సంభవించే రాష్ట్రం అస్సాం. దీనికి సరైన సమాధానం అస్సాం. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది? జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అనేది భారతదేశంలో న్యూఢిల్లీలో ఉన్నది. అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం ఎక్కడ ఉంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, హోనలులు. జాతీయ విపత్తు నివారణ దినం, జాతీయ విపత్తు నివారణ దినం అనేది అక్టోబర్ 29. అంతర్జాతీయ విపత్తు నివారణ దినం కూడా ఉంటుంది, అది మరొక ప్రశ్నలో తెలుసుకుందాం. జాతీయ విపత్తు నివారణ దినం అనేది అక్టోబర్ 29. చాలాసార్లు ఈ ప్రశ్న అడగడం జరిగింది. అంతర్జాతీయ విపత్తు కుదింపు దినం, అంతర్జాతీయ విపత్తు కుదింపు దినం ఇది కూడా అక్టోబర్ నెలలోనే ఉంటుంది, అక్టోబర్ 13. ప్రపంచ వాతావరణ దినం, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది చాలాసార్లు. ప్రపంచ పర్యావరణ దినం వేరు, ప్రపంచ వాతావరణ దినం వేరు. ప్రపంచ వాతావరణ దినం మార్చ్ 23. దీనికి సరైన సమాధానం మార్చ్ 23. ప్రపంచ పర్యావరణ దినం మళ్ళీ జూన్ 5వ తారీఖు ఉంటుంది. ప్రపంచ పర్యావరణ దినం జూన్ 5. ప్రపంచ వాతావరణ దినం వేరే, ప్రపంచ పర్యావరణ దినం వేరే. సైక్లోన్ అనేది ఏ భాషా పదం నుండి వచ్చింది? సైక్లోన్ అనేది సాధారణంగా మనకు ఆంగ్ల భాష పదం. ఇది సైక్లోన్ అనే పదం గ్రీకు భాషా పదం నుండి ఆవిర్భవించడం జరిగింది. ఆప్షన్ డి సరైన సమాధానం. అత్యధికంగా సునామీలు సంభవించే మహాసముద్రం ఏది? అత్యధికంగా సునామీలు సంభవించే మహాసముద్రంగా పసిఫిక్ మహాసముద్రం. అత్యధికంగా సునామీలు సంభవించే మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఇక్కడ సముద్రాల టాపిక్ వచ్చింది కాబట్టి మిగతా కొన్ని విషయాలు కూడా సముద్రాల గురించి తెలుసుకుందాం. పసిఫిక్ మహాసముద్రం ప్రత్యేకతలు ఒకసారి తెలుసుకుంటే, అత్యధిక సునామీలు సంభవించే మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం, ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం, ఓ ఆకారంలో గల మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం, ప్రపంచంలో అత్యంత లోతైన మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఇవి పసిఫిక్ మహాసముద్రం యొక్క ప్రత్యేకతలు కొన్ని. అలాగే అట్లాంటిక్ మహాసముద్రం గురించి తెలుసుకుందాం. అట్లాంటిక్ మహాసముద్రం గురించి తెలుసుకుంటే, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కల్లోలిత సముద్రం అని కూడా పిలుస్తారు, మరియు ఉత్తర అమెరికా ఐరోపా ఖండాలను వేరు చేసేది కూడా అట్లాంటిక్ మహాసముద్రమే. అదేవిధంగా ఎక్కువ పడవ ప్రమాదాలకు గురయ్యే మహాసముద్రం కూడా అట్లాంటిక్ మహాసముద్రమే. మరియు అట్లాంటిక్ మహాసముద్రానికి మరో పేరు ఎస్ ఆకారంలో ఉన్న మహాసముద్రం ఏది అంటే అది అట్లాంటిక్ మహాసముద్రం అని చెప్పవచ్చు. తర్వాత ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా ఖండాలను వేరు చేసేది కూడా అట్లాంటిక్ మహాసముద్రమే. ఇప్పుడు ఆర్కిటిక్ మహాసముద్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆర్కిటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం అనేది మహాసముద్రాలలో అతిచిన్న మహాసముద్రం. ఇది ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఉంటుంది. తర్వాత అంటార్కిటిక్ మహాసముద్రం గురించి తెలుసుకుందాం. అంటార్కిటిక్ మహాసముద్రం గురించి మాట్లాడుకుంటే, ఇది ప్రపంచంలో అతిపెద్ద మంచుతో కూడినటువంటి మహాసముద్రం. ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది, దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఎలాంటి జనావాసాలు కానీ వృక్షాలు కానీ పెరిగే అవకాశం ఉండదు. ఇవి మహాసముద్రాల గురించి. మరికొన్ని ప్రశ్నలు తెలుసుకునే ముందు ఒక చిన్న గమనిక, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా తెలియచేయండి. మిగతా ప్రశ్నలు తెలుసుకుందాం. భూకంపాల తీవ్రతను కొలిచే పరికరం, దీనికి సరైన సమాధానం రిక్టర్ స్కేల్. 1984లో భూపాల్ పారిశ్రామిక దుర్ఘటన జరిగిన తేదీ, భారతదేశంలో జరిగిన అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటన భూపాల్ దుర్ఘటన. భూపాల్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని. ఇది జరిగినది డిసెంబర్ 3, 1984 డిసెంబర్ 3న భూపాల్ దుర్ఘటన జరగడం జరిగింది.
భూపాల్ పారిశ్రామిక దుర్ఘటనలో వెలువడిన వాయువు విషవాయువు ఆప్షన్ డి మిథైల్ ఐసోసైనేట్ ఆప్షన్ డి మిథైల్ ఐసోసైనేట్ భారతదేశంలో అత్యధిక వరదలు ఏ నది వల్ల సంభవిస్తాయి భారతదేశంలో అత్యధిక వరదలు బ్రహ్మపుత్ర నది వల్ల సంభవిస్తాయి భారతదేశంలో అత్యధిక వరదలు బ్రహ్మపుత్ర నది వల్ల సంభవిస్తాయి ఈశాన్య భారతదేశంలో ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి సాధారణంగా ఏ విపత్తు వల్ల అత్యధిక ప్రాణ నష్టం సంభవిస్తుంది సాధారణంగా ఏ విపత్తు వల్ల అత్యధిక ప్రాణ నష్టం సంభవిస్తుంది దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ భూకంపాలు ఆప్షన్ ఏ భూకంపాలు ఎందుకు అలా అంటే ఆప్షన్ ఏ భూకంపాలు మిగతా ఏ విపత్తు అయినా సరే వరదలైనా సరే హరికేన్లైనా సైక్లోన్లైనా అవి సంభవించే కంటే ముందే మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది త్వరలో వరదలు వస్తున్నాయని సైక్లోన్ వస్తుందని హరికేన్లు వస్తున్నాయని కాబట్టి జాగ్రత్త పడి ప్రాణ నష్టం తగ్గించుకునే అవకాశం ఉంటుంది కానీ భూకంపాలు అలా కాదు భూకంపాలు ఆకస్మికంగా అకస్మాత్తుగా సంభవిస్తాయి కాబట్టి ఎక్కువ స్థాయిలో ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి మరికొన్ని ఉపయోగకరమైన ఇంపార్టెంట్ వీడియోల కోసం ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ చూడండి ఇంకా మిగతా జిఎస్ మరియు జీకే తెలంగాణ జాగ్రఫీ ఇండియన్ పాలిటీ తెలంగాణ పాలిటీ వంటి అన్ని అంశాలు కరెంట్ అఫైర్స్ జీకే బిట్స్ కూడా ఉన్నాయి మీకు ఉపయోగకరంగా ఉంటే చూడండి వీలైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా మీ మిత్రులకు కూడా తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఆల్ ది బెస్ట్ మనందరం కూడా విద్య జ్ఞానాన్ని పెంచుకుందాం విజ్ఞానాన్ని పంచుదాం ఆల్ ది బెస్ట్